గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాట్ న్యూస్ పేపర్ ఫిఫ్త్ జులై ఒకే ఆకాంక్ష మహాదీక్ష తుల్లూరు నుంచి షికాగో వరకు సంఘీభావాల వెలువ రెండు వందలవ రోజున రాజధాని రైతుల వినూత్న నిరసన రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలతో మద్దతు విదేశాల్లోని మూడు వందల నగరాలలో ప్రవాసాంధ్రుల నినాదాలు నవ్యాంధ్రకు మహారాజధాని నిర్మిస్తామంటే ప్రాణం కంటే మిన్నంగా చూసుకుంటున్న భూములను స్వచ్ఛందంగా ఇచ్చాం అనూహ్యంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను మా త్యాగాలను తుంచేస్తూ మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు ఈ అన్యాయాన్ని సహించేది లేదు అంటూ అమరావతి రాజధాని గ్రామాల రైతులు రైతు కూలీలు ప్రజలు ఉద్యమ బాట పట్టారు మానవత్వానికి అపోహల మరక కరోనా మృతుల అంత్యక్రియలకు అవస్థలు పలుచోట్ల అడ్డుకుంటున్న స్థానికులు ఎలాంటి భయాలు వద్దు అంటున్న శాస్త్రవేత్తలు వైద్య నిపుణులు కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న అంటువ్యాధి రాష్ట్రంలో అంతకు మించిన మరో ప్రమాదకర వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తుంది అదే కరోనాతో మృతి చెందిన వారికి తమ చుట్టుపక్కల శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసే చేస్తే తమకు కూడా వైరస్ సోకుతుందన్న అపోహ ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా ఏడు వందల అరవై ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరోనా కేసుల సంఖ్య పదిహేడు వేల ఆరు వందల తొంభై తొమ్మిదికి చేరుకుంది ఎదురు కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు హతం ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి ఈ క్రమంలో ముష్కరుల కాల్పులలో జేసీవోతో పాటు మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు భారత వాయుసేన సర్వసిద్ధం తూర్పు లదాఖ్లో చైనాతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత వైమానిక దళం సిద్ధమైంది వాస్తవాదిన రేఖ వెంబడి కీలకమైన అన్ని వైమానిక స్థావరాలలో యుద్ధ విమానాలు పోరాట హెలికాప్టర్లు రవాణా విమానాలు మోహరింపును భారీగా పెంచింది లాటరీలో ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయలు గెలుచుకున్న భారతీయులు యుఏఈలో ఇరవై మంది కలిసి కొనుగోలు చేసిన ఓ లాటరీ టికెట్ను అదృష్టం వరించింది బిగ్ టికెట్ అబుదాబీ డ్రాలో వీరు మొదటి బహుమతి కింద కోటి యాభై లక్షల రూపాయలు అంటే ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయలు గెలుచుకున్నారు ఈ బృందంలో పంతొమ్మిది మంది భారతీయులు ఉండగా మరొకరు బంగ్లాదేశ్ వాసి ఉన్నారు అని అక్కడ పత్రిక పేర్కొంది వాసులు గోడు వినండి చైనా తమ భూభాగాన్ని ఆక్రమిస్తుందంటూ వాసులు చేస్తున్న ఆక్రందనలను ప్రభుత్వం వినాలని వాటిని విస్మరిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇది శాఖాహారుల మటన్ కిలో ఐదు వందల రూపాయలు సాధారణ పుట్టగొడుగులు ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతాయి కానీ అరుదైన రుగ్డా కుగ్డి పొక్ పుట్టగొడుగులు మాత్రం మేఘాలు గర్జించినప్పుడు మాత్రమే మొలకెత్తుతాయి వానాకాలం వచ్చిందంటే మాత్రం చాలు జార్ఖండ్ అడవుల్లో లభించే ఈ పుట్టగొడుగుల కోసం అటు మాంసాహారులు ఇటు శాఖాహారులు తెగ ఎగబడతారు తొలకరి జల్లులు కురవగానే జార్ఖండ్లోని సుకావా అడవుల్లో ఈ అరుదైన పుట్టగొడుగులు పెరుగుతాయి సంపూర్ణ పోషకాలు కలిగిన ఈ పుట్టగొడుగులతో ఏ వంటకం చేసుకున్నా రుచి అచ్చం మేక మాంసాన్ని తలపిస్తుందని స్థానికులు పేర్కొంటారు అందువల్ల ఇవి శాఖాహారుల మటన్గా పేరు పొందాయి చిన్న బంగాళదుంపలా కనిపిస్తూ తెలుపు నలుపు రంగుల్లో దొరుకుతాయి వానాకాలంలో మాత్రమే దొరికే ఈ పుట్టగొడుగులను గిరిజనులు సేకరించి రాజధాని రాంచీలో కిలో సుమారు ఐదు వందల రూపాయలకు విక్రయిస్తారు సుప్రీంలో ఎనిమిదిన ఎన్నికల కమిషనర్ కేసు విచారణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమక వ్యవహారంపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసు ఈ నెల ఎనిమిదవ తేదీన విచారణకు రానుంది ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్సును ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్ నియమాన్ని హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ అంశాలపై జూన్ పదవ తేదీన విచారణ సాగింది పగ్గాలేని కరోనా దేశంలోని ఒక్కరోజులోని ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్భై ఒక్క మందికి కరోనా వైరస్ సోకింది